ఆలూరు కోన రంగనాథ స్వామి దేవస్థానము అనే ఈ యొక్క దేవస్థానం నామధన్నము. ఇది పూర్వము 14వ శతాబ్దంలో ఈ యొక్క దేవాలయాన్ని హరిహర ముక్కరాయల కాలంలో ఎర్రమతిమ్మరాజు ఆయన ఈ యొక్క దేవాలయం కట్టారు. 100 మంది మునివర్యులు ఇక్కడ యజ్ఞానార్థమై తపస్సుకు వచ్చినప్పుడు వారు యొక్క తపస్సుకు ఫలించి స్వామివారు పుట్టుశిలగా లోపల ఆవిర్భవించాడు. స్వామివారు నిరాకారంగా ఒక శివలింగం మాదిరిగా వెలిచినాడు. అప్పుడు విశ్వామిత్ర వారు ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తుంది, మరి ఈయన నిరాకారంగా ఉన్నాడు కదా, ఈయనకు ఒక నేత్రం లేదు, ఏమి లేవు, ఈయనకి ఎట్లా పూజ జరగాలనే ఆలోచనతో మరలా మూర్తిని 5 అడుగుతో మూర్తిని ప్రదర్శించాడు. స్వామివారు శేషస్వామిపై ఆశీర్వదించాడు. శంఖు చక్రము కదా, నాభియందు బ్రహ్మ, శ్రీదేవి, భూదేవి స్వామివారికి పాదాల చేత పాదసేవ చేస్తున్నారు. ఈ యొక్క దేవస్థానం ఇప్పుడు దాదాపు 750 సంవత్సరాల క్రితం నుంచి ఆవిర్భవించింది. మరి ఇక్కడికి భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా విశేషంగా వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ వస్తుంటారు. కానీ ఆ యొక్క వృత్తాంతాన్ని ఆ యొక్క పుట్టుశిలగా ఆవిర్భవించి రంగనాథ స్వామి వారు ఎర్రమ తిమ్మరాజు నాయనకి స్వప్నంలో, నేను ఇక్కడ ఈ చుట్టుపక్కల ఊలకన్నిటికి నేను పెళ్లిదిగా ఉంటాను, రంగనాథ స్వామిగా వెలుస్తున్నాను, నాకు దేవాలయాన్ని కట్టాలో, నేను భక్తుల పాలన పెళ్లిదిగా ఉంటాను చెప్పి నాకు వృత్తాంతం చెప్పేటప్పటికి ఆ ఎర్రమతిమ్మరాజు నాయన ఈ చుట్టుపక్క దేవాలయాన్ని నిర్మించి తర్వాత విశ్వామిత్రునాథ ప్రతిష్ఠించాడు ఆయన. అప్పటి నుంచి కూడా ఎందుకంటే విశ్వామిత్రుల గారు ప్రతిష్ఠ చేసిన కనుక స్వామికి అనుభవం జరుగుతుంది. మరి ఉత్తర దక్షిణంలో కోనేరు కూడా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. నీరు కూడా చాలా విశేషంగా ఉంటుంది. నీరు కొత్త కూడా లేదు. 24 గంటలు కూడా ఎప్పుడూ మన కోనేరు నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. అట్లానే ఇక్కడికి భక్తులు విశేషంగా వచ్చి పుట్టు వెంటుకలు, తల్లినాలు, వివాహాలు జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు, అన్ని రకాల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. చైత్ర శుద్ధ సంవత్సరం కూడా చైత్ర శుద్ధ శ్రీరాముల నుంచి స్వామివారికి నవాహనిక బ్రహ్మోత్సవంలో అంటే 9 రోజులు నవాహనిక బ్రహ్మోత్సవం కూడా జరుగుతాయి. శ్రీరాముల రోజు స్వామివారి ఇక్కడ పక్కన ఆలూరు గ్రామం ఉంది. అందుకే ఈ ఆలూరు పొలిమేర సభ్యమూలం ఉంది కాబట్టి దీని ఆలూరు కోరంగనాథ స్వామి దేవస్థానాన్ని పేరు పెట్టినారు. మరి ఈయన యొక్క ఉత్సవ విగ్రహాలన్నీ కూడా ఈ పక్కన ఆలూరు గ్రామంలో ఉంటాయి. శ్రీరాముల రోజు స్వామివారు అక్కడ నుంచి ఇక్కడ దేవస్థానంకి ఆయకట్టు కూడా దాదాపు 50 మంది దేవస్థానానికి ఆయకట్టు. వారంతా కూడా ఆ యొక్క స్వామిని ఇక్కడికి మోసుకొని వచ్చి శ్రీరాముల రోజు స్వామివారు ఇక్కడ వచ్చి ఆ రాత్రి కార్యక్రమం ధ్వజారోహణము, అంకురాపురము, తిరుగల జ్ఞానము, మృత్యుగ్రహణము ఇట్లా కార్యక్రమం చేసి పెళ్లి కుమారుడి మరుసటి రోజు దశమి రోజు మన ఆలూరు గ్రామానికి పోయి ఇంకా అక్కడే ప్రతిరోజు ఉత్సవాలు, మొట్టమొదటితో సింహవాహనము, శేషవాహనము, హనుమత్వాహనము, గరుడ వాహనము, గజవాహనము, ఈ రకంగా ప్రతి వాహనం మీద స్వామివారు ఊరేగుతూ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు సూర్యోదయ పూర్వము స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది పక్కన ఆలూరు గ్రామంలో. అదే రోజు సాయంత్రము స్వామివారి రథోత్సవం కూడా జరుగుతుంది. మరుసటి రోజు అశ్వాహనము, చైత్ర బహుళ విజయరోజు మళ్ళా స్వామి ఇక్కడికి వచ్చి ఇక్కడ వసంతోత్సవం జరుపుకొని పుష్పయాగ కార్యక్రమం చాలా దివ్యంగా చేస్తారు. పుష్పయాగం చాలా బ్రహ్మాండంగా చేయించుకొని ఆ రాత్రికి అంశవారం మీద స్వామివారు వైకుంఠం వెళ్ళిపోతాడని చెప్పి ఆ రకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ వస్తాయి. మరి వివాహాలు కూడా చాలా ఎక్కువ జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసము, జ్యేష్టం, ఒక కార్తీకము, మాఘమాసము ఇవన్నీ ఈ నెలలు కూడా స్వామివారు విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. మరి ఇక్కడ నిత్య అన్నదాన పథకాన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలామంది భక్తులు వస్తుంటారు కాబట్టి అన్నదానం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో మరి ఇక్కడ కమిటీ వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదానం కూడా చాలా దివ్యంగా మరి ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ వీరంతా కానీ ఆ అన్నదానం చాలా కృషి చేస్తూ వాళ్ళకి వడ్డిస్తూ అన్నదాన కార్యక్రమం బాగా జరిపిస్తున్నారు. పోతే దూరం నుంచి కూడా భక్తాదులు ఎప్పుడు ఎక్కువగా వస్తుంటారు. బెంగళూరు, బళ్ళారి, హైదరాబాదు, కంపిలిగొట్టాల, ఈ యొక్క అనంతపురము, చీరాల, ఒంగోలు నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ప్రతి వారంలో కూడా బాగా జరిగేది శనివారం. శుక్రవారం రాత్రికి వస్తారు భక్తులు. శనివారం అభిషేకములు, ఆగు పూజలు, గంధదీపాలు ఇట్లా కార్యక్రమాలు చేసుకుని పోతూ ఉంటారు. ఇది స్వామి నైట్ ఇక్కడ స్టే చేయడానికి ఉంటుందా స్వామి? శుక్రవారం నైట్ ఇక్కడ స్టే చేయడానికి కూడా ఒక కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపంలో పైన రూములు కూడా దాదాపు 22 రూములు ఉన్నాయి. ఈ పక్కనే అన్నదాన సత్రం మీద మళ్ళా 9 రూములు కట్టారు కొత్తగా. ఓకే, ఒక 35-40 రూములు ఉన్నాయి. భక్తులకు ఎలాంటి
బుక్ చేసుకుని ఉండొచ్చు. ఈ రకమైన సదుపాయం నీటి వ్యవస్థ బాగుంది. ఓకే, నిత్య అన్నదాన పథకం ఉంది కాబట్టి భక్తులు చాలా, ఈ యొక్క పథకానికి అన్నదాన పథకం ఉంది కాబట్టి ఇంకా భక్తులు ఎక్కువ ఆకర్షితులై భగవాన్ పోయి దర్శనం చేసుకుని అక్కడ స్వామివారు ప్రసాదించుకున్న ఉద్దేశంతో భక్తులు కూడా ఎక్కువ వస్తున్నారు. ఓకే సార్, చెప్పండి. తారకతిరి మండలం ఆలూరు విలేజ్ ఆలూరు కొల రఘునాథ స్వామి దేవస్థానం గుడి ఇది. ఇక్కడ ఈ దేవస్థానంలో ప్రతి ఒక్క శుక్రవారము విశేషంగా భక్తులు వస్తారు నైట్ నిద్ర చేయడానికి, స్టే చేయడానికి. మనకు స్టే చేయడానికి వసతి గృహంలో మనం ఏర్పాటు చేసి ఉన్నాం. ఇక్కడ లాకర్ సిస్టమ్ కానీ డబ్బులు లేని వాళ్ళకి, డబ్బున్న వాళ్ళు వసతి గృహము ఇక్కడ మనం ఏర్పాటు చేస్తాం. శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి కళ్యాణ మండపం మరియు వసతి గృహం. కళ్యాణ మండపం అంటే మ్యారేజెస్ చేసుకోవచ్చు, వసతి గృహంలో కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక వసతి గృహం ఒక గృహం వచ్చేసి 400 rupees ఒక రోజుకి, ఒక రోజుకి వచ్చేసి. ఓకే, ఒకవేళ డబ్బు పెట్రోల్ ఉంటాయి కదా, లాకర్ సిస్టమ్ పెట్టాం గుడి గుడి లోపల. లాకర్ ఒక లాకర్ వచ్చేసి 30 rupees 30 rupees పే చేసి గుడి పక్కనే పనుకొని ఆడే లాకర్ సిస్టమ్ అక్కడే పెట్టి నిద్ర చేసి మన పొద్దునే స్వామివారికి అభిషేకం అభివృద్ధి చేసుకుని బయలుదేరచ్చు. అటు మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసం నుంచి మేము ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేసాం. ఓకే, నిత్యం మధ్యాహ్నం ఉంటుంది, రాత్రి ఉంటుంది, రెండు పూటలు ఉంటుంది. ప్రతిరోజు సుమారు ఎంత మంది? ప్రతిరోజు శనివారం రోజు దగ్గర 1000 మందికి ఇస్తుంది టార్గెట్. 1000 మంది టార్గెట్. ఓకే, మిగతా రోజులు మినిమం 100-150 మంది వస్తారు. 100-150 సండే వచ్చేసి 600-500 మంది వస్తారు. ముఖ్యంగా శనివారము ఆదివారము శుక్రవారము ఎక్కువ ఉంటారు జనాలు. అట్లే మనకు ఎక్కడి నుంచి అయినా కానీ మనకు భక్తులు ఇక్కడికి రావడానికి ఎట్లా అంటే కానీ మన బస్సు సౌకర్యం కూడా ఉంది. బస్ స్టాండ్ నుంచి తాడిపత్రి నుంచి బస్సు కూడా ఉంది. ఓకే, మొదటి వచ్చేసి 7 గంటలకు పట్టింది. అంటే కరోనా లాక్డౌన్ వల్ల 3 టిప్పులే పెట్టారు మాత్రమే, 7 టిప్పులు ఉంది మిగతా టైంలో. ఇప్పుడు ఈ కరోనా టైంలో 3 టిప్పులే పెట్టారు. మార్నింగ్ 7 o'clock ఒకటి, 7 గంటలకు ఒకటి, 20 గంటలకు ఒకటి, 5 గంటలకు ఒకటి. అంటే గుడి వరకు వస్తుందా బస్సు? లేదంటే అక్కడ గుడి వరకు బస్సు వస్తుంది. పొద్దున్నే 7 తర్వాత 1 గంటకి, ఓకే, సాయంత్రం 5 గంటలకు, 5 గంటలకి 3 ట్రిప్పులు ప్రజెంట్ కరోనా టైంలో అయితే. బస్సు మిస్ అయినా కానీ బస్సు బయటకు వస్తే 6 గంటకి వాళ్ళే షేర్ ఆటో వస్తుంది. షేర్ ఆటోస్ కూడా ఉంటాయి. ఒకరికి వచ్చి 20 రూపాయలు చొప్పున వసూలు చేసి ఇక్కడ తీసుకెళ్తారు. రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఇక్కడ దేవస్థానం మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఇది, ఆలయ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు కూడా, ఆలయ రామచంద్ర రెడ్డి గారు కూడా సహాయ సహకర్తలు చాలా ఇక్కడ చాలా చేస్తున్నారు. ఓకే, ఆయన వచ్చిన తర్వాతనే ఇక్కడ అనుదానం కూడా స్టార్ట్ చేస్తారు. Right. Thank you. Thank you.
ఇక్కడ వచ్చిన భక్తులు స్టే చేయడానికి రూమ్స్ అండ్ కింద అన్నదాన సత్రము. డబ్బులు వడ్డీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ అన్నదానం నిత్య అన్నదానమా. సో ఇక్కడైతే ఎప్పుడూ నిత్య అన్నదానం ఉంటుంది బట్ సెల్ఫ్ సర్వీస్.